పార్వతీ యొక్క సోదరుడు విష్ణుమూర్తి వానికి బోలో నటరాజ గణపతికి ఇక్కడ నటరాజ భక్త మండలి వారిచే 45 సంవత్సరాల నుండి ఏర్పాటు చేసినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ రోజున అత్యంత వైభవంగా సామూహిక కుంకుమార్చనతోటి సుమారుగా ఒక 45 నుంచి 50 మంది సువాసన చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క స్వామి దగ్గర ప్రతి సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు మరి ఈ నవరాత్రి ఉత్సవాలలో ఆ వినాయక స్వామి యొక్క విగ్రహాన్ని చూస్తే మనకు అన్ని విషయాలు కూడా ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ గణపతిని చూడగానే శ్రేయాంశి బహు విజ్ఞానం అని చెప్పేసి మనకు ఎటువంటి జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ యొక్క స్వామి మనందరినీ కూడా కాపాడాలని చెప్పేసి యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఒకసారి ఇక్కడ గణపతిని శివుడు అడుగుతూ ఉన్నాడు అరే నువ్వు పోతున్నావు కదా కలియుగంలోకి మరి కలియుగం జాగ్రత్త 2 సంవత్సరాల నుంచి మన ఆరాధన లేదు జాగ్రత్తగా వెళ్ళురా మాస్క్ పెట్టుకోరా అన్నాడు శంకర్ అంటే నారా నాకు మాస్క్ ఎందుకు ఎటువంటి ఏది వచ్చినా కూడా నా తొండంతో చంపేస్తా కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదన్నాడు అరే నువ్వు పోతావు 9 రోజుల మధ్య చక్కగా భాద్రపద మాసంలో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నావు మీ తల్లి తర్వాత ఆశ్వీజ మాసం రాగానే మీ తల్లి పోతుంది దుర్గా నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నారు శంకరుడికి గణపతి చెప్పుకున్నాట నానా నానా నీకు 9 రోజులు సరిపోయాడు ఆయన కాబట్టి పార్వతీ మాట అడిగిందట మీరు మా ముగ్గురం పోతున్నాం కానీ మరి మా గణపతి యొక్క మేనమావ కూడా చేయాలి కలవు గౌరీ వినాయకం అని చెప్పేసి కలియుగంలో గౌరీ ఆరాధన కానివ్వండి వినాయక స్వామి వారి యొక్క ఆరాధన కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి మరి ఈ సంవత్సరం చాలా వైభవంగా ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు ఆదివారం రోజు అందరూ కూడా కలిసి నిమజ్జన శోభాయాత్రకు వెళ్ళి ఆ యొక్క స్వామిని మరి చిత్తకుంట తటాకం నిమజ్జనం చేయండి మీ భక్తిభావాలతో కలియుగంలో మీ అందరికీ కూడా చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి ప్రతి సంవత్సరం 45 సంవత్సరం అంటే ఈ సంవత్సరం 45వ సంవత్సరం అంటే 4, 5, 9 పరిపూర్ణమైనటువంటి సంఖ్య సంఖ్యాశాస్త్రము జ్యోతిష్ శాస్త్రము ఇక్కడ గణపతిని శివుడు అడుగుతూ ఉన్నాడు అరే నువ్వు పోతున్నావు కదా కలియుగంలోకి మరి కలియుగం జాగ్రత్త 2 సంవత్సరాల నుంచి మన ఆరాధన లేదు జాగ్రత్తగా వెళ్ళురా మాస్క్ పెట్టుకోరా అన్నాడు శంకర్ అంటే నారా నాకు మాస్క్ ఎందుకు ఎటువంటి ఏది వచ్చినా కూడా నా తొండంతో చంపేస్తా కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదన్నాడు అరే నువ్వు పోతావు 9 రోజుల మధ్య చక్కగా భాద్రపద మాసంలో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నావు మీ తల్లి తర్వాత ఆశ్వీజ మాసం రాగానే మీ తల్లి పోతుంది దుర్గా నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నారు మనోవాంఛ ఉద్రస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అస్తు బోలో